సాధారణంగా ఓట్ల రాజకీయం అన్నటువంటిది ఎలక్షన్స్ టైంలో జరుగుతుంటుంది అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి ఓట్ల కోసం ఓట్లు రాబట్టుకోవడానికి ఒకటి ఎదుటి వాళ్ళ ఓట్లు పోగొట్టడానికి ఒకటి ఇట్లాంటి సందర్భంలో నరేంద్ర మోడీ తాజాగా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ప్రైవేట్ రంగం అంటే ఒక్కోసారి మనకు అకస్మాత్తుగా ప్రభుత్వ రంగం మీద ప్రేమ వస్తుంది ఎప్పుడంటే మనకు నచ్చని వాళ్ళు ఏదన్నా చేస్తున్నప్పుడు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం దాని వెనకాల ఉన్నటువంటిది మనకి అవసరం ఉంటుంది మన రాష్ట్రానికి సంబంధించి ఎస్పెషల్లీ క్వాలిటీ స్టీల్ ఉంది బట్ మ్యాన్ పవర్కి సంబంధించింది ప్లస్ దాని నష్టాలకు సంబంధించి ఇంకేదన్నా ప్లాన్ చెయ్యాలి అన్నది అనుకుంటూనే ఉన్నాం అయితే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ సక్రమంగా ఉన్నాయా అంటే వందకి తొంభై శాతం ప్రభుత్వ రంగ సంస్థలు వైట్ ఎలిఫెంట్స్గానే ఉన్నాయి వెంటనే ఆ మాటను కానీ మనం ఎల్ఐసీను బిఎస్ఎన్ఎల్ ఇది చెప్తుంటాం బిఎస్ఎన్ఎల్ అయితే మనమే వాడట్లేదు వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కావాలని ఎన్ని రోజులు పెడతారో తెలియదు అదే సందర్భంలో ఎల్ఐసీకి వచ్చేటప్పటికి ఖచ్చితం అది పూర్తిగా ప్రైవేటైజ్ చేస్తే తప్పేది నలభై తొమ్మిది శాతం చేయడం అనేటువంటిది కరెక్ట్ నలభై తొమ్మిది శాతం పెట్టుబడులు అవసరం ఇంకోటి ఎల్ఐసీలో అత్యధిక సక్సెస్ ఎవరంటే ఏజెంట్ల వల్ల సక్సెస్ఫుల్ ఎక్కువగా అవుతుంది ఏజెంట్లు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు అవుట్సోర్సింగ్ దానివల్లనే సక్సెస్ అవుతుంది ఎక్కువగా అదే సందర్భంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చేయమంటే తప్పేం లేదు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ ప్రాస్పెక్ట్ ఏం నడుస్తుంది అంటే అదేదో ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేసుకుంటున్నారు ఇంతకుముందు మరి ఇండియన్ ఎయిర్వేస్ ఎందుకు లాభాల్లో రాలేదు రైల్వేస్ ఇంతకుముందు నష్టాల్లో ఎందుకు వచ్చింది తర్వాత లాభాల్లోకి వచ్చింది మధ్యలో నష్టాల్లోకి వెళ్ళిందని మళ్ళీ లాభాల్లోకి వెళ్ళింది అంటే ఎలక్ట్రిఫికేషన్ ఎక్కువ జరిగింది ఎలక్ట్రిఫికేషన్ కోసం ఖర్చు ఎవరు ప్రభుత్వం వైపు నుండి ఇచ్చిన తర్వాత ఆర్టీసీ నష్టాల్లోనే ఉంటుంటుంది ఇప్పుడు మొన్ననే చెప్పాడు కదా ఆరు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఆరు వందల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంటుందనేది ఇట్లాంటివి నడుస్తూ ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ సేమ్ టైం మనం వాడుతున్నది ప్రభుత్వ స్కూల్కి వెళ్తున్నామా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నామా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల దగ్గరికి పోతున్నామంటే వందకి తొంభై మంది పో బట్ ఇక్కడ మనకి నచ్చలేదు కావట్లేదు మనకి నచ్చిన నాయకుడు ఓడిపోతాడు వాళ్ళతో అన్నప్పుడు దాని మీదకి వెళ్తుంటాయి ఇక్కడ ఈయనైతే అట్లాంటి రాజకీయ మొహమాటాలు తీసి పక్కన పెట్టేశారు సంస్కరణలు అనేటువంటిది అవసరం వెనక్కిపోతే గనక కనుక ప్రమాదకరం అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటిది ఇక్కడ ముందుకు పోతే రాజకీయ నుయ్యి వెనక్కపోతే దేశపు గొయ్యి దేశాన్ని గొయ్యిలో పడేయకుండా తన రాజకీయాన్ని మాత్రం నుయ్యి దగ్గరికి తీసుకెళ్తున్నారు అది దాంట్లో పడతారా ఎగిరి దూకుతారా ప్రజలు ఆయనది అవతలకి జరుస్తారా లేదా నూతిలోకి తోస్తారా భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని ఎందుకంటే తెగించి చేసే సంస్కరణలు అనేక మందికి నచ్చదు అందులో ఇప్పుడు పెట్రోల్ ధరల పెరుగుదల కానీ గ్యాస్ పెట్రోల్ పెరుగుదల కానీ ఇవన్నీ కూడా సహజంగా వెంటాడతాయి ఆటోమేటిక్గా ఆ కోపం ఉంటుంది దీన్ని బేస్ చేసుకునే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు బెంగాల్లో రెండు అంకెలకు మించి తప్ప రాదు ఇంకోసారి సవాలు విసురుతున్నాను లాంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఒక స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఏంటనేది చూడాల్సింది